నమస్తే. ఇవాళ టేస్టీ వంటలలో రెండు రకాల రైస్ రెసిపీస్ గురించి తెలుసుకుందామండి. అవేంటంటే, ఒకటి ఆనియన్ రైస్, ఇంకొకటి వెల్లుల్లి రైస్. వీటిని లంచ్ బాక్స్కి తక్కువ టైంలో ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మా పిల్లలైతే వెల్లుల్లి రైస్ కన్నా ఆనియన్ రైస్ని బాగా ఇష్టంగా తిన్నారు. ఫస్ట్ ఆనియన్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్ బాస్మతి బియ్యం, సుమారు 100 గ్రామ్స్ బియ్యం అండి. బియ్యంని నానపెట్టి పొడి పొడిగా అన్నం చేసి చల్లారపెట్టుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 5 చిన్నుల్లిపాయలు, 3 లేదా 4 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 10 జీడిపప్పు, 1/2 స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ రుచికి సరిపడ అండ్ 2 లేదా 3 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు ఆనియన్ రైస్ తయారీ విధానం చూద్దాం. కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా దోరగా వేగాక స్లైస్డ్ జీడిపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు కూడా వేగాయి. ఇప్పుడు కరివేపాకు అలాగే ఇంగువ వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పసుపు అలాగే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే చిన్న ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చిన్న ఉల్లిపాయలు ఆప్షనల్ అండి, మీకు అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయండి. మీరు చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే ఫస్ట్ చిన్న ఉల్లిపాయలని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి వేయించుకోండి. చిన్న ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోవాల్సిన అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి. చూడండి, చిన్న ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు మనం ముందుగా పొడి పొడిగా ప్రిపేర్ చేసుకుని చల్లారపెట్టుకున్న అన్నంని కడాయిలో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ యూజ్ చేశానండి. మీకు కావాలంటే బాస్మతి బియ్యం బదులు మామూలు బియ్యం కూడా వేసుకోవచ్చు. చూడండి, అంతా బాగా కలిసింది. చివరిగా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిని తక్కువ టైంలో ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు లంచ్ బాక్స్కి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మసాలాలు ఏం లేవు, అలాగే కారం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, కొత్తిమీర అంతా బాగా కలిసింది. ఉల్లిపాయ రైస్ రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు సెకండ్ రెసిపీ వెల్లుల్లి రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్ బాస్మతి బియ్యం, సుమారు 100 గ్రామ్స్ బియ్యం అండి. బియ్యంని నానపెట్టి పొడి పొడిగా అన్నం చేసి చల్లారపెట్టుకోవాలి. 15 లేదా 20 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 10 జీడిపప్పు, 1/2 స్పూన్ ఇంగువ, 4 లేదా 5 ఎండుమిర్చి, 1 స్పూన్ మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర, సాల్ట్ రుచికి సరిపడ అండ్ 2 లేదా 3 స్పూన్లు వంట నూనె. ఇప్పుడు వెల్లుల్లి రైస్ తయారీ విధానం చూద్దాం. ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు,
మినపప్పు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి. చూడండి, అన్నీ వేగాయి. ఇప్పుడు స్లైస్డ్ జీడిపప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేయించుకోవాలి. వెల్లుల్లిని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటే రైస్కి వెల్లుల్లి ఫ్లేవర్ చక్కగా పడుతుంది. చూడండి, వెల్లుల్లి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే కరివేపాకు ఇంగువ వేసి దోరగా వేయించుకోవాలి. మీకు స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఎండుమిర్చి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా పొడి పొడిగా చేసి చల్లారి పెట్టుకున్న అన్నంని వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి, రుచికి సరిపడ సాల్ట్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మిరియాల పొడి ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయండి. చూడండి, అంతా బాగా కలిసింది. చివరగా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. మీరు వెల్లుల్లి రైస్ని సర్వ్ చేసుకునే ముందు కొంచెం లెమన్ జ్యూస్ పిండుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఎంతో టేస్టీ వెల్లుల్లి రైస్ రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ 2 రైస్ రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో టేస్టీ ఆనియన్ రైస్ అలాగే వెల్లుల్లి రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.